బైబిల్లో ఆదికాండం 12:2 దేవుడు వృద్ధాప్యంలో ఉన్న అబ్రహామును పిలిచి, నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేసి నిన్ను ఇతరులకు ఆశీర్వాదంగా చేస్తాను అని చెప్పాడు. ఈ మాట చెప్పినప్పుడు అబ్రహాము ఒంటరివాడు, వృద్ధుడు. కాని చెప్పిన దేవుడు 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు ఇస్సాకునిచ్చాడు. నేడు అబ్రహాం జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేరడం ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇక్కడ అబ్రహామును దేవుడు ఏ విధంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచాడో అదేవిధంగా దేవుడు ఒక వ్యక్తిని ప్రపంచంలో అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ వ్యక్తి ద్వారా మొరావియన్లు అనే ఒక సంఘాన్ని స్థాపించి వారి ద్వారా ప్రపంచ నలుమూలలా సువార్త అందేలా చేశాడు. ఇలా దేవునిచే ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదంగా ఉన్న ఆ వ్యక్తే కౌంట్ నికోలస్ జింజెన్డార్ఫ్. జింజెన్డార్ఫ్ గారి పూర్తి పేరు కౌంట్ నికోలస్ లుడ్విగ్నోస్ జింజెన్డార్ఫ్. ఈయన 1700 మే 26 ఇంగ్లాండ్లో జన్మించారు. జింజెన్డార్ఫ్ గారు జన్మించగానే ఈయన తల్లి తన ఫ్యామిలీ బైబిల్లో ఇలా రాసుకున్నారు, దేవుడు నాకిచ్చిన బహుమతి నా కుమారుడు నికోలస్ లుడ్విగ్. కృపగల దేవా, ఈయన బిడ్డ ఎదుగుతుండగా ఇతడి హృదయాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోండి. ఇతడు నచ్చే మార్గం అంతట్లో నిందారహితంగా ప్రవర్తించే కృపదయచేయండి. నీ వాగ్దానాలన్నింటినీ ఇతడి జీవితంలో నెరవేర్చండి అని ఈమె దేవునికి ప్రార్థించింది. ఈమె ప్రార్థనకు తగ్గట్టే తర్వాత కాలంలో దేవుడు ఈయనను ఆశీర్వదించాడు. అయితే జింజెన్డార్ఫ్ గారు జన్మించిన 6 వారాలకే ఈయన తండ్రి టీబీ వ్యాధితో మరణించాడు. అలాగే ఆ తర్వాత తల్లి వేరొక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. దాంతో చిన్ననాటి నుండి జింజెన్డార్ఫ్ గారు తన బామ్మగారి వద్దనే పెరిగారు. ఈమె ప్రభావం జింజెన్డార్ఫ్ గారి జీవితంలో చాలా అధికం. ఈమె దేవుని యందు చాలా శ్రద్ధాశక్తులు కలిగిన స్త్రీ. నిత్యం ఇంట్లో బైబిల్ పఠనం, ప్రార్థన, కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవారు. ఈ దైవిక వాతావరణం బాలుడైన జింజెన్డార్ఫ్ గారిలో మంచి విశ్వాసానికి పునాది వేసింది. ఈయన ఎంతగా దేవునిలో ఉండేవారు అంటే, తన 6 సంవత్సరాల వయసులో తన కోటలో పైగదిలోకి వెళ్లి అక్కడ కూర్చుని దేవునికి ప్రేమలేఖలు వ్రాసి వాటిని కిటికీలో నుండి పైకి విసిరేవారు. అది దేవునికి చేరతాయి అనేది తన పసి మనసులో ఆలోచన. అయితే అవి కిందన దారినిపోయే వరకు దొరికేవి. దానిలో ఒక చిన్న బాలుడు దేవునితో మాట్లాడే ఆ మాటలు ఎందరినో కదిలించాయి. ఒకనొక సందర్భంలో స్వీడన్ దేశస్థుల సైన్యం తమ కోటలో ప్రవేశించి ఆక్రమించుకునే ప్రయత్నం చేశాయి. ఆ సమయంలో ఆ సైనికులు బాలుడైన జింజెన్డార్ఫ్ గారు ప్రార్థించడం విన్నారు. అంతేకాదు, అతడు దేవునిపై కలిగిన ఆ అపార ప్రేమ విశ్వాసం చూసి వారి హృదయం ద్రవించిపోయింది. వారు ఏ హాని చేయకుండా భార హృదయంతో వెనుతిరిగారు. ఇంతగా ఈయన దేవుని సహవాసంలో ఉండేవారు. అయితే జింజెన్డార్ఫ్ గారు ఒక రాజవంశానికి చెందిన వ్యక్తి. అందుకనే ఇతని పేరు ముందు కౌంట్ అనే బిరుదు ఉంటుంది. అయితే ఈ వంశపారపర్యంగా వచ్చే గౌరవం ఇతన్ని సామాన్యుడిగా ఎదుగుటకు కానీ లేదా దేవుని సేవకుడుగా అవుటకు కానీ అవకాశం ఇవ్వదు. కాబట్టి తన 10 సంవత్సరాల వయసులో జింజెన్డార్ఫ్ గారు తన బామ్మగారి వద్ద నుండి హాలే అనే ప్రాంతానికి విద్యను, రాజరిక మర్యాదను నేర్చుకున్నట్టుకు వెళ్లవలసి వచ్చింది. ఇంతకుముందు తన బామ్మగారి వద్ద లోకానికి దూరంగా, లోక మర్యాదకు వేరుగా, దేవునికి దగ్గరగా పెరిగిన జింజెన్డార్ఫ్ గారు ఇక్కడ అలా ఉండుటకు అవకాశం లేదు. ఈ రాచరిక విద్యలో లోకం మిళితమై ఉంటుంది. తత్వశాస్త్రం, ఆటలు, పాటలు, నాట్యం, కళాశాస్త్రం ఇవన్నీ దీనిలో తప్పక ఈయన నేర్చుకోవాలి. రాచరిక వంశంలో వారు ఎలా నడవాలో, ప్రవర్తించాలో, మాట్లాడాలో అన్నీ దీనిలో నేర్పిస్తారు. అయితే ఇక్కడ కూడా ఈయనకు దేవుడు తోడుగా ఉన్నారు. రాజు ఆస్థానం ద్వారా ఇండియాకు సువార్త చెట్టుకు పంపబడిన 2 సువార్తికులు ఉన్నారు. వారిలో ఒకరు తిరిగి వచ్చి జింజెన్డార్ఫ్ గారికి అక్కడ పరిచర్య గురించి వివరించారు. దేవుని సువార్త, పరిచర్య గురించి అతడు చెప్పిన మాటలు ఈయన హృదయంలో చాలా లోతుగా నాటుకున్నాయి. దాంతో మరలా జింజెన్డార్ఫ్ గారి హృదయం దేవుని సేవ చేయాలని, థియాలజీలో విద్యను అభ్యసించాలని ఆశించారు. అయితే ఈయన బామ్మగారు, చూడు నికోలస్, నువ్వు ఒక రాజవంశస్థుడివి, నీ సేవలు రాజు ఆస్థానంలోనే వినియోగించాలి, నీవు ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని జింజెన్డార్ఫ్ గారికి చాలా గట్టిగా చెప్పారు. దీంతో జింజెన్డార్ఫ్ గారు మరలా విటెన్బర్గ్ వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు. ఒక పక్క పరిస్థితులు ఎంతగా ఈయనను లోకంతో నింపేయాలి అని ప్రయాసపడినా దేవుని సంకల్పం మాత్రం ఈయన జీవితాన్ని వీడిపోలేదు. చదువు పూర్తయ్యాక అప్పటిలో ఆ వ్యక్తులు విహారయాత్రలు చేసేవారు. అలాగే జింజెన్డార్ఫ్ గారు కూడా చదువు పూర్తయ్యాక విహారయాత్రలు చేయడం ప్రారంభించారు. ఇలా 1720 ఈయన ప్యారిస్లో ఒక ఆర్ట్ మ్యూజియంకు వెళ్లి అక్కడ ముళ్ళ కిరీటంతో, ఒంటి నిండా గాయాలతో ఉన్న ఏసయ్య ఊహాచిత్రం చూశారు. దాని కింద, నీ కోసం నేను ఇంత చేశాను, నా కోసం మరి నువ్వు ఏం చేశావు అని వ్రాసి ఉంది. ఒక్కసారిగా దేవుని ఆత్మశక్తి ఈయనను కదిలించింది. తాను దేవుని ప్రేమించిన తన చిన్ననాటి విషయాలు జ్ఞాపకం వచ్చాయి. అవును కదా, ఏసయ్య నన్ను ప్రేమించి ఎన్నో హింసలు పొంది తన రక్తం, ప్రాణం దారపోసి నాకు రక్షణ ఇచ్చాడు, కానీ నేను ఆయన కోసం ఏమీ చేయలేదు అని చెప్పి ఇంటికి వచ్చి తన జీవితాన్ని దేవుని కొరకే వాడుకోమని ప్రార్థన చేశారు. సరిగ్గా 1721
తన యవ్వనంలోకి ప్రవేశించే ముందే తన జీవితాన్ని దేవునికి ఇచ్చి రక్షణ పొందారు. అదే సమయంలో 1721లోని ఈయన యవ్వనంలోకి వచ్చినందుకు తన ఆస్తి లభించింది. అలాగే రాజు ఆస్థానంలో ఉద్యోగం లభించింది. అయితే సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే అక్కడికి వెళ్లవలసి ఉండటంతో ఈయన డ్రెసెల్ అనే ప్రాంతంలో ఒక సంఘాన్ని నడిపేవారు. అలాగే 1722 సెప్టెంబర్ 7న జింజెండార్ఫ్ గారు కౌంటెస్ హెరోడ్మత్ డారోతియా వాండర్స్ గారిని వివాహం చేసుకున్నారు. దేవుడు తనకంటే విశ్వాసంలో మిన్న అయిన స్త్రీని భాగస్వామిగా ఈయన జీవితంలో దయచేశాడు. ఇలాగే రోజులు గడిచిపోతుండగా దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అని ప్రార్థనలో కనిపెడుతుండగా దేవుడు జింజెండార్ఫ్ గారిని ఆశీర్వాదంగా ఉంచడం ప్రారంభించాడు. జింజెండార్ఫ్ గారికి ఎస్టేట్స్ ఆనుకుని పోలాండ్ దేశం ఉంది. దానిలో జాన్హస్ అనే భక్తుడు రోమన్ కేథలిక్లకు వ్యతిరేకంగా దేవుని సత్యాలను వెలుగులో తెచ్చి కట్టెలతో కట్టబడి కాల్చి చంపబడ్డాడు. అయితే అతడు చేసిన కృషి వలన చాలా మంది రక్షించబడి నిజమైన దేవుని ప్రేమను ఎరిగి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. అయితే ఆ దేశ ప్రభుత్వం వారిని వెతికి చంపేవారు. ఇలా హింసలకు తాళి కూడా అద్భుతంగా ఎందరో దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు. అయితే వీరు తమకు దేవుణ్ణి స్వతంత్రంగా ఆరాధించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తూ ప్రార్థించేవారు. వారి ఎదురుచూపులకు జవాబుగా దేవుడు జింజెండార్ఫ్ గారిని లేవనెత్తాడు. ఈయన తన వద్దకు ఎవరు వచ్చినా వారికి ఆశ్రయమిస్తారని తెలుసుకున్న క్రిస్టియన్ డేవిడ్ అనే ఒక మొరావియన్ ఈయనను కలిశాడు. ఇతడు తమ పరిస్థితిని వివరించి తమకు ఆశ్రయం ఇప్పించమని దేవుణ్ణి స్వతంత్రంగా ఆరాధించుకోవాలనే ఆశను చెప్పగా చాలా సంతోషంగా జింజెండార్ఫ్ గారు వారిని ఆహ్వానించారు. 1722 డిసెంబర్న 10 మందితో క్రిస్టియన్ డేవిడ్ గారు జింజెండార్ఫ్ గారి వద్దకు వచ్చారు. వీరికి ఒక స్థలాన్ని ఇచ్చి కీర్తనలు 84:3లో వాక్యాన్ని ఎత్తిపెట్టి సైన్యములకు అధిపతి అయిన యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను పిల్లల పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను అనే వాగ్దానం చెప్పి ఆ స్థలానికి హెర్న్హట్ అని పేరు పెట్టారు. ఆ పేరుకు ప్రభు పర్యవేక్షణలో అని లేదా ప్రభు కొరకు కనిపెట్టుట అని అర్థం. ఆ తర్వాత క్రిస్టియన్ డేవిడ్ గారు 10 సార్లు తిరిగి వెళ్లి రహస్యంగా చాలా మంది మొరావియన్లను ఇక్కడికి చేర్చారు. 1725 సంవత్సరానికి ఇక్కడ 90 మంది మొరావియన్లు వచ్చారు. అయితే ఎంతో స్వేచ్ఛగా దేవుని ఆరాధించడం మొరావియన్ వారి భక్తిని చూసి ఎందరో ఆకర్షించబడి హెర్న్హట్కి రావడం ప్రారంభించారు. దీంతో కేవలం 1 సంవత్సరానికే 1726కి 300 మంది హెర్న్హట్కి చేరారు. అయితే ఇక్కడ కేవలం మొరావియన్లు మాత్రమే కాక ఇతర రకాల వ్యక్తులు చేరడంతో ఆరాధనలో సంఘాల్లో వ్యత్యాసం వచ్చింది. ఒక వ్యక్తి అయితే జింజెండార్ఫ్ గారి ప్రదేశంలో ఉంటూ ఆయన గురించే చెడుగా లేనిపోనువు కల్పించి వీధి తిరిగి ఆయన గురించి బోధించడం ప్రారంభించాడు. దీంతో వెంటనే జింజెండార్ఫ్ గారు దీన్ని గుర్తించి ఎంతమాత్రం నిరాశపడక తనను తాను ఎంతో తగ్గించుకుని తానే తన కుటుంబంతో పాటు తన ఇంటిని హెర్న్హట్లో ఆ ప్రజల మధ్య కట్టుకున్నారు. అంతేకాదు ఇంటింటికి వెళ్లి ఆ 300 మంది కుటుంబాలతో ఒక సంఘ కాపరి వలె వారి విశ్వాసం గురించి తెలుసుకుని అందరినీ ఒకచోట కూర్చి బైబిల్ ప్రకారం తమ నివాస స్థలానికి సంఘానికి కొన్ని నియమాలు నిబంధనలు రాసుకున్నారు. 1727లో ఆగస్టు 13న వీరంతరూ కలిసి ప్రభురాత్రి భోజనంలో పాల్పొందారు. ఇప్పుడు ఆ సంఘంలో గొప్ప ఉద్యమం కలిగింది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందించారు. అందుకే మొరావియన్ సంఘం ఆ రోజును మొరావియన్ పెంతకోస్తు దినంగా వర్ణించుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 13ను కూడి ఘనంగా దేవుని ఆరాధించడం ప్రభు భోజనం స్వీకరించడం ప్రారంభించారు. అంతేకాదు ఆ దినాన్న జింజెండార్ఫ్ గారు సంఘాన్ని గాయకులుగా విభజించి చిన్నపిల్లలు యవనస్తులు పెళ్లి కాని వారు పెళ్లైన యవనస్తులు మధ్య వయస్కులు వితంతువులు వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరిని ఆడ మగాగా పాటల బృందాలుగా విభజించారు. వీరు కలిసి ప్రార్థించేవారు దేవుని వాక్యం పంచుకునేవారు ఇలా ఎవరి అవసరతలకు తగినట్లుగా వారికి నాయకులను నియమించారు. అంతేకాదు ప్రతి గంటకు ప్రార్థన చేయటకు 24 మంది పురుషులు 24 మంది స్త్రీలు ఏర్పడ్డారు. వీరు నిరంతరం రోజులో 24 గంటలు వారంలో 7 రోజులు సంవత్సరంలో 365 లేదా 66 రోజులు ఆకుండా గొలుసు ప్రార్థనలు చేస్తారు. మీకు తెలుసా ఈ గొలుసు ప్రార్థనలు ఎన్ని రోజులు జరిగాయో? అది 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 కాదు, 30 కాదు, 50 కాదు, దాదాపు 100కు పైగా సంవత్సరాలు నిరంతరంగా ఈ గొలుసు ప్రార్థనలు మొరావియన్ల సంఘం ద్వారా చేయబడ్డాయి. అందుకే 300 మంది ఉన్న ఈ చిన్న గుంపు ఆ తర్వాత రోజుల్లో 300 మంది మిషనరీలను ప్రపంచ నలుమూలలకు పంపించింది. ఇలా 1727 ఆగస్టు 13న ఏర్పడిన ఈ మొరావియన్ల సంఘం తన మొదటి మిషనరీలను పంపడానికి ఎంతో సమయం పట్టలేదు. 1731వ సంవత్సరం జింజెండార్ఫ్ గారు ఆంటోనీ అనే ఆఫ్రికన్ బాన్సును కలిశారు. ఇతడు రక్షణ పొందినవాడు. అంతేకాదు తన వలె తన ప్రజలు కూడా సువార్తను తెలుసుకుని దేవుని ఎరగాలి అని ఎంతో కోరుకున్నాడు. దాంతో అతన్ని జింజెండార్ఫ్ గారు మొరావియన్ సంఘానికి ఆహ్వానించారు. అతడు తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఆ మాటలు విన్న సంఘంలో లియోనార్డ్ డాబర్, టోబియస్ లియోపోల్డ్ అనే యవనస్తులు దేవుని ఆత్మచే ప్రేరేపించబడ్డారు.
దేవుడు సువార్త కొరకే తమలో భారం పెట్టిన విషయాన్ని వారు సంఘంతో పంచుకోగా సంఘం వారు ఒక సంవత్సర కాలం పాటు కనిపెట్టి చీటీలు వేశారు. అయితే దేవుడు డాబర్ గారిని వెళ్ళమని చెప్పాడు. టోబియస్ గారిని వేచి ఉండమని చెప్పారు. ఇలా 1732 ఆగస్టు 18 డాబర్ గారు ఆయనతో పాటు డేవిడ్ నిచ్మెన్ గారు కలిసి వెస్టిండీస్కు బానిసల మధ్య సువార్త కొరకే బయలుదేరారు. ఒక సంవత్సర కాలానికి డేవిడ్ గారు తిరిగి వచ్చేశారు. కానీ ఇంకో 15 డాబర్ గారు చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి స్వస్థపరచబడి ఎంతో ప్రయాసతో దేవుని ప్రేమను చూపగా వీరి మొదటి ఫలంగా కర్మెల్ ఓలి అనే యవనస్తుడు అక్కడ రక్షించబడ్డాడు. ఆ తర్వాత మరో 17 వెస్టిండీస్లో సెయింట్ థామస్ అనే ప్రాంతానికి వచ్చారు. అయితే వచ్చిన 3 నెలలకే 9 మరణించారు. ఆ తర్వాత 1729 రాగా 21 మరణించారు. అయినా సరే వీరు నిరాశ చెందక సువాత చేశారు. అంతేకాదు ఆ తర్వాత మొరావియన్లు 1733 గ్రీన్లాండ్కు, 1734 లాప్లాండ్ మరియు జార్జియా దేశానికి, 1735 సురీనామ్కు, 1736 ఆఫ్రికా గునియా కోస్ట్కు, 1737 సౌత్ ఆఫ్రికాకు, 1738 ఆమ్స్టర్డామ్కు, 1740 నార్త్ అమెరికాకు, సైలోన్ రొమానియా కాన్స్టాంటినోపల్కు సువార్త చేయటకు తరలివెళ్లారు. అయితే ఇప్పుడు కూడా జింజెండార్ఫ్ గారికి ఎంతో వ్యతిరేకత ఎదురవచ్చింది. 1736 జింజెండార్ఫ్ గారిని తమ రాజ్యంలో నుంచి వారు బహిష్కరించారు. దాంతో తన ఆస్తిని తన భార్య పేరును వ్రాసి హెర్న్హార్ట్కు ఏమీ కాకుండా జింజెండార్ఫ్ గారు జాగ్రత్త పడ్డారు. ఇంకా విమర్శలు పెరిగాయి. మొరావియన్లు సువార్తకే వెళ్లి అంటువ్యాధులతో మరణిస్తూ ఉంటే దానికి కారణం జింజెండార్ఫ్ గారే అంటూ మరలా విమర్శించడం ప్రారంభించారు. దాంతో తానే స్వయంగా ఆ ప్రాంతాలకు జింజెండార్ఫ్ గారు సువార్తకే వెళ్లారు. ఇలా అడుగడుగున విమర్శలు ఎదురుదెబ్బల్లో కూడా నమ్మకంగా జింజెండార్ఫ్ గారు దేవుని పనిచేశారు. సరైన సమయంలో సాటైన సహాయాన్ని వ్యక్తులను దేవుడు బైబిల్లో దావీదు కొరకు సూర్యులను లేవనెత్తులుగా ఈయన సంఘంలో సహకారం లేవనెత్తాడు. మీకు తెలుసా, ఈ చిన్న మొరావియన్ల గుంపు ప్రపంచ నలుమూలలో సంచరించి ఎంతో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అలాగే ఏ రాజ్యమైతే జింజెండార్ఫ్ గారిని బహిష్కరించారో వారే కోరి 1747 ఈయనను పిలుచుకున్నారు. అంతేకాదు ఆ తర్వాత మిగిలిన దేశాల వారు కూడా మొరావియన్లను తమ దేశాలకు ఆహ్వానించి సంఘాలు ఏర్పాటు చేయమన్నారు. ఎంత అద్భుతమో కదా. ఇలా జింజెండార్ఫ్ గారు పరిచర్ చేసి 1760 మే 9 తన పరమతండ్రిని కలుసుకోవడానికి పరలోకం ఎక్కిపోయారు. నిజంగా ఈయన జీవితం దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా మార్చాడో కదా. దేవునిపై ఇతనుకున్న అచంచలమైన ప్రేమ విశ్వాసం ఇతన్ని ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మార్చింది. 300 మంది గల ఆ మొరావియన్ సంఘం 1727 24 గంటల గొలుసు ప్రార్థన ప్రారంభించి 100 సంవత్సరాలకు పైగా నిరంతరాయంగా ప్రార్థించారు. అందుకనే ఆ చిన్న గుంపే ప్రపంచ నలుమూలలకు 300 మంది మిషనరీలను పంపించింది. ఈ చిన్న గుంపే జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ వంటి మెథడిస్ట్ ఉద్యమాన్ని నడిపిన గొప్ప గొప్ప దైవ సేవకులను కూడా రక్షణలోకి నడిపింది. నిజంగా దేవుని ప్రణాళిక ఎంత అద్భుతమో కదూ. జింజెండార్ఫ్ గారి వలె మొరావియన్ల సంఘం వలె దేవుడు మనల్ని కూడా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా.